హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం పార్ట్ 8. సో పసిపిల్లలు మన కథలో వస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చిన్న పిల్లలు దేవుడితో సమానమని చాలామంది చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి పసిపిల్లలు, చిన్న పిల్లలు మన కళలో వస్తే ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. సో ఏడుస్తున్న పసిపిల్లలంట మన కళలో కనిపిస్తే చికాకులు, పనులు జరగకపోవడం, అనారోగ్య సమస్యలు ఇలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంట. అలాగే పసిపిల్లలు ఆనందంగాను నవ్వుతూ కేరింతలు కొడుతూ చక్కగా కలవస్తే మీకు బంధుమిత్రుల నుండి సహాయం అందుతుందంట. అలాగే బిడ్డకు పాలిస్తున్న స్త్రీని కథలో చూసినట్లయితే వారిచే మోసగింపబడతారు, అలాగే కష్ట నష్టాల పాలు కూడా అవుతారంట. మీ పిల్లలకు అనారోగ్యం వచ్చినట్టు కలవస్తే త్వరలో మీ కష్టాలన్నీ తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట మన శాస్త్రం చెప్తుంది. అలాగే ఒంటరిగా ఉన్న పసిపిల్ల లేదా పసిపిల్లాడు నడుస్తూ కలగంటే ఆటంకాలను ఎదుర్కొని ఖచ్చితంగా విజయాన్ని మనం గెలుస్తామని కూడా సూచన. సో ఇదే అండి పసిపిల్లలు మన కళలో వస్తే మంచి జరుగుతుంది, అలాగే చిన్న చిన్న అశుభాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అస్సలు కంగారు పడకండి, ఓకేనా. బోసి నవ్వులో ఉన్న పిల్లలను కళలో చూసినచో మీకు ఆకస్మిక ధనప్రాప్తి, సుఖ సంతోషాలు, అలాగే రుణ బాధల నుండి విముక్తి కూడా కలుగుతుంది. అప్పుడే పుట్టిన పసిపాపను కళలో చూస్తే జీవిత స్థిరతత్వానికి కొత్త అవకాశాలు వస్తాయని అర్థం. ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది, అలాగే గృహ నిర్మాణానికి తగిన సమయం అని కూడా గుర్తించవచ్చు. ఏడుస్తున్న పాప కళలో కనిపిస్తే మీ జీవిత ఎదుగుదలకు వేసిన ప్లాన్స్లో ఎక్కడో ఏదో లోపం అయోమయంగా ఉంటుందని అర్థం. కావున సరైన ఆలోచనలు, ప్లానులతో క్రమ పద్ధతిగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం మంచిది. వంటి నిండా దుమ్ము కొట్టుకుపోయిన పాపను కథలో చూసినట్లయితే ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నారని తెలుసుకోండి. బిడ్డకు తల్లి స్నానం చేపిస్తున్నట్టు కళ వస్తే మీకు విశేషమైన ధన రాబడి వస్తుందంట, పలు విధాలుగా కూడా ఆదాయం తెలుసుకుంటారంట. ఉయ్యాలలో నిద్రపోతున్న బిడ్డను కళలో చూసినట్లయితే మీరు ప్రశాంతత జీవితంలో ఉండగలరని, అప్పటి వరకు మీకున్న సమస్యలన్నీ తీరిపోగలవని అర్థం. బంధువుల ద్వారా ఆర్థిక సాయం కూడా అందుకుంటారంట, దూర ప్రాంతాల నుంచి కూడా శుభవార్తలు వింటారంట. ఖాళీగా ఉన్న ఉయ్యాలను కథలో చూసినచో మిమ్మల్ని అందరూ ఏమారుస్తున్నారని గ్రహించండి. చివరి నిమిషంలో మీ ప్రయత్నాలన్నీ కూడా వృధా కావచ్చు. బిడ్డను దత్తత తీసుకున్నట్టు కళ వస్తే మీ జీవితాన్ని విప్లవ మార్గంలో నడపాలి అని ఆలోచిస్తున్నట్లు భావన. వృత్తి వ్యాపారాల్లో మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట. ఏది ఏమైనా చిన్నపిల్లలు మన కళలోకి రావడం చాలా మంచిది. సో చిన్నపిల్లలు కళలోకి వస్తే 99.9% మనకి మంచి జరుగుతుంది. సో అస్సలు కంగారు పడకండి, ఓకేనా. సో వీడియో అయితే ఇదండి, చిన్నపిల్లలు మన కళలోకి వస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకున్నారు కదా. వీడియో అయితే ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.